పెద్దలందరికీ నమస్కారం మనం ఇంతకుముందు వీడియోలో కూడా వర్గ సమీకరణాల పరిచయం నేర్చుకున్నాం కదా ఇప్పుడు ఉదాహరణ ఒకటి మరియు రెండు క్వశ్చన్లను మనం సాధించడం ఏ విధంగాను నేర్చుకుందాం మనకి ఒకటి లేదా రెండు మార్కులకు రావడానికి అవకాశం ఉంది వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మరి ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే నేను పెట్టే వీడియోస్ యొక్క సమాచారం అంతా కూడా మీకు ఎప్పటికప్పుడు వస్తుంది ఓకే నెక్స్ట్ ఇది ఇప్పుడు ముందుగా వర్గ సమీకరణ అంటే ఏందో ఒకసారి గుర్తు చేసుకుందామా ఏ కామా బీ కామ సీలు వాస్తవ సంఖ్యలై ఏ అనేది శూన్యేతరం అయినట్లయితే ఏ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ సి ఈక్వల్ టు జీరోను ఎక్స్లో వర్గ సమీకరణం అని అంటాము ఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు జీరోను ఎక్స్లో వర్గ సమీకరణం అంటాము పి ఆఫ్ ఎక్స్ అనేది ఒకవేళ దీ ద్వివర్గ ద్వీపరిమాణ పరిపూతి అవుతూ పిఆఫ్ఎక్స్ ఈక్వల్ టు జీరో రూపంలో ఉన్నటువంటి వాడిని వర్గ సమీకరణం అని అంటాము అంటే వర్గ బహుపతి లోపల ఎక్స్ అనేది వర్గ బహుపతి అవుతూ ఈక్వల్ టు జీరో ఉన్నట్టయితే దాన్ని ఏమంటాం వర్గ సమీకరణమని అంటాం వర్గ సమీకరణ యొక్క సాధారణ రూపము ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బీఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు జీరో మరి పరిమాణాల ఆధారంగా ఏం చేస్తాం అవరణ క్రమంలో రాస్తే దాని వర్గ సమీకరణ యొక్క ప్రామాణిక రూపం అని అంటాము మరి ప్రామాణిక రూపం అంటే మొదటి ఎక్స్ స్క్వేర్ పదము తర్వాత ఎక్స్ పదము తర్వాత స్థిరాంకం ఉండవలను అంటే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు జీరో ఈ రూపంలో ఉన్నట్టయితే దాని ప్రామాణిక రూపమని అంటాము అలాగే వై ఇజ్ కాల్డ్ ఏ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి నువ్వు అంటే వర్గ ప్రమేయం అంటాము ఏమంటాము వర్గ ప్రమేయమని అంటామని నేర్చుకున్నాం ఓకే ఇప్పుడు ఉదాహరణ ఒకటి చూద్దాం స్త్రీధర్ మరియు రాజేందర్ ఇద్దరి వద్ద కలిసి నలభై ఐదు గోళీలు కలవు అయితే ఇద్దరు చేరి ఐదు గోళీలను పోగొట్టుకున్నారు ఇద్దరు వద్ద మిగిలినటువంటి గోళీల సంఖ్యల యొక్క లబ్ధము నూట ఇరవై నాలుగు అయిన ఇద్దరి వద్ద మొదటి ఉన్నటువంటి గోళీల సంఖ్యను కనుటకు అవసరమయ్యే సమీకరణాన్ని కనుగొనుము లేదా రాయము ఇక్కడ చూడండి స్త్రీధరు మరియు రాజేందరు ఇద్దరు వద్ద కలిసి ఎన్ని గోళీలు ఉన్నాయి నలభై ఐదు గోళీలు ఉన్నాయి అయితే ఇద్దరు చేరి ఐదు గోళీలను ఏం చేస్తున్నారు పోగొట్టుకున్నారు ఓకేనా ఇప్పుడు ఇద్దరి దగ్గర మిగిలినటువంటి గోళీల సంఖ్యల యొక్క లబ్ధం ఎంత నూట ఇరవై నాలుగు అయినా ఇద్దరి వద్ద ఉన్నటువంటి మొదట ఉన్నటువంటి గోళీల సంఖ్యను కనుకు అవసరమైన సమీకరణాన్ని కనుగము ఇప్పుడు ఇద్దరి దగ్గర ఎన్ని గోళీలు ఉన్నాయి నలభై ఐదు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ శ్రీధర్ దగ్గర ఐదు గోళీలు ఉన్నాయని అనుకుందాం అప్పుడు రాజేంద్ర దగ్గర ఎన్ని ఉంటాయి నలభై ఉంటాయి ఎలా చెప్పగలుగుతున్నా నలభై అని సో నలభై ఐదు మొత్తము దాంట్లోకి వెళ్ళి శ్రీధర్ దగ్గర ఐదు ఉన్నాయి కాబట్టి నలభై ఐదు మైనస్ ఐదు నలభై అవుతుంది ఒకవేళ శ్రీధర్ దగ్గర పది ఉన్నాయి అనుకుందాం ముప్పై ఐదు శ్రీధర్ దగ్గర ఇరవై ఉన్నాయనుకున్నాం ఇరవై ఐదు అంటే నలభై ఐదు మైనస్ ఇరవై ఇరవై ఐదు వస్తుంది ఒకవేళ ఎక్స్ అనుకుందాం అప్పుడు ఏమి రాయాలి నలభై ఐదు మైనస్ ఎక్స్ ఓకేనా ఇది అర్థం అయితే మనం లెక్క చేయడం ఈజీ ఇప్పుడు శ్రీధర్ దగ్గర ఉన్నటువంటి గోళీల సంఖ్య ఎక్స్ అనుకుందాం శ్రీధర్ దగ్గర ఉన్నటువంటి గోళీల సంఖ్య ఎక్స్ శ్రీధర్ దగ్గర ఎక్స్ అయితే రాజేందర్ దగ్గర ఉన్నట్టు ఫార్టీ ఫైవ్ మైనస్ ఎక్స్ అంతేనా ఫార్టీ ఫైవ్ మైనస్ ఎక్స్ నెక్స్ట్ ఏం చెప్పిండు ఇద్దరు కూడా ఐదు గోళీలు పోగొట్టుకున్నారు ఐదు గోళీలు పోగొట్టుకున్న తర్వాత శ్రీధర్ దగ్గర ఏనున్నాయి ఇప్పుడు ఎక్స్ మైనస్ ఫైవ్ రాజేంద్ర దగ్గర ఏముంటాయి ఫార్టీ ఫైవ్ మైనస్ ఎక్స్ మైనస్ ఫైవ్ దెన్ ఫార్టీ మైనస్ ఎక్స్ అవుతుంది ఓకేనా ఇప్పుడు నెక్స్ట్ కండిషన్ ఏం చెప్పిందంటే ఇద్దరి వద్ద ఐదు గోళీలు పోయిన తర్వాత మిగిలినటువంటి గోళీల సంఖ్యలో లబ్ధం ఫార్టీ మైనస్ ఎక్స్ ఎక్స్ మైనస్ ఫైవ్ ఇంటూ ఫార్టీ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ వన్ ట్వంటీ ఫోర్ అని చెప్పిండు ఓకేనా ఇద్దరి దగ్గర ఐదైదు గోళీలు పోయిన తర్వాత మిగిలినటువంటి గోళీల సంఖ్యలో లబ్ధం నూట ఇరవై నాలుగు సమానం అయితే ఆ సమీకరణం తెలుసుకోవాలి ఇప్పుడు ఎక్స్ ఇంటూ ఫార్టీ ఫార్టీ ఎక్స్ మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఫైవ్ ఇంటూ ఫార్టీ టూ హండ్రెడ్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఐదు ఇంటూ ఎక్స్ ఐదు ఎక్స్ ఈక్వల్ టు నూట ఇరవై నాలుగు సో మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫైవ్ ఎక్స్ ప్లస్ ఫైవ్ ఎక్స్ ప్లస్ ఫార్టీ ఎక్స్ రెండు ప్లస్ సెవెన్ హండ్రెడ్ ఫార్టీ ఫైవ్ ఎక్స్ మైనస్ టూ హండ్రెడ్ ఇది కూడా రైట్ సైడ్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ వచ్చేసి మైనస్ వన్ ట్వంటీ ఫోర్ ఈక్వల్ టు జీరో దేర్ ఫోర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫార్టీ ఫైవ్ ఎక్స్ మైనస్ త్రీ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ ఈక్వల్ టు జీరో ఎప్పుడు కూడా ఎక్స్ స్క్వేర్ పదానికి రుణాత్మకం ఉండరాదు అంటే రుణాత్మకం ఉండరాదంటే ఉండవచ్చు ఉండకూడదు అనేది లేదు కానీ మనం ధనాత్మక ప్రామాణిక రూపంలో మార్చినప్పుడు ధనాత్మకంగా మార్చుకుంటాం ఎక్స్ స్క్వేర్ సో గుర్తులు మారుతాయి మైనస్ ఫైవ్ ఎక్స్ ఫార్టీ ఫైవ్ ఎక్స్ ప్లస్ త్రీ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ ఈక్వల్ టు జీరో అవుతుంది ప్లస్ త్రీ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ ఈక్వల్ టు జీరో ఓకేనా సో ఇప్పుడు శ్రీధర్ దగ్గర ఎక్స్ అనుకున్నాం రాజేందర్ దగ్గర ఎక్స్ మైనస్ ఫైవ్ అవుతుంది ఫార్టీ ఫైవ్ మైనస్ ఎక్స్ అవుతుంది ఇద్దరు కూడా ఐదు గోళ్ళు పోట్లు తర్వాత ఎక్స్ మైనస్ ఫైవ్ ఫార్టీ మైనస్ ఎక్స్ అవుతుంది లబ్ధం చేసినట్టయితే మనకేమవుతుంది ఒక వర్గ సూనికన వస్తుంది ఈ వర్గ సమీకరణాన్ని సాధించడానికి మనకు మూడు పద్ధతులు ఉన్నాయి కారణాంక పద్ధతి వర్గాన్ని పూర్తి చేయ పద్ధతి సూత్ర పద్ధతిని ఉపయోగించుకుని తర్వాత తెలుసుకుంటాం ఇక్కడ ఓన్లీ సమీకరణం మాత్రమే రాయడం జరుగుతుంది ఓకేనా నెక్స్ట్ అనదర్ క్వశ్చన్ చూద్దామా ఒక లంబకోణ త్రిభుజంలోపల కర్ణం ఇరవై ఐదు సెంటీమీటర్లు మరి మిగిలిన రెండు భుజముల పొడవుల భేదం ఐదు సెంటీమీటర్లు అని ఇవ్వబడింది మరి ఆ రెండు భుజముల పొడవులు కనివడానికి అవసరమయ్యే సమీకరణాన్ని రాయండి ఒక లంబకోణ త్రిభుజము కర్ణం పొడవేమో ఇరవై ఐదు సెంటీమీటర్లు ఇచ్చిండు సో కర్ణం రాసుకుంటాం మరి ఇక్కడ రఫ్ డయాగ్రామ్ వేసుకుంటాం మనం అన్ని కూడా జామెట్ కూడా ఇరవై ఐదు సెంటీమీటర్లు కర్ణం పడవు మిగిలిన రెండు భుజముల పడవులు ఒకటి ఎక్స్ అనుకుందాం ఇంకోటి ఎక్స్ ప్లస్ ఫైవ్ ఎందుకంటే వాటి మధ్య పేద ఐదు సెంటీమీటర్లు ఇచ్చిండు కాబట్టి చిన్న భుజం ఎక్స్ అనుకుందాం చిన్న భుజం ఎక్స్ అనుకుంటే రెండో భుజము ఎక్స్ ప్లస్ ఫైవ్ అవుతుంది నెక్స్ట్ మూడో భుజం కర్ణము ఎట్లాగో రెండు ఇరవై సెంటీమీటర్లు ఇచ్చిండు సో ఇక్కడ పైతాగార సిద్ధాంతం పైతాగార సిద్ధాంతం ఏం చెప్తుంది కర్ణం మీది వర్గము మిగిలిన రెండు భుజాల మీద వర్గముల మొత్తానికి సమానం పాయితాగరస్ సిద్ధాంతం ప్రకారం సో కర్ణము ఇరవై ఐదు స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ ఫైవ్ హోల్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ ఫైవ్ హోల్ స్క్వేర్ సో ఇరవై ఐదు స్క్వేర్ అంటే ఆరు వందల ఇరవై ఐదు ఎక్స్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ ఫైవ్ హోల్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ట్వంటీ ఫైవ్ ప్లస్ టెన్ ఎక్స్ ఓకేనా ఎక్స్ ప్లస్ ఫైవ్ హోల్ స్క్వేర్ నెక్స్ట్ ఇది ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ టూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ట్వంటీ ఫైవ్ ప్లస్ టెన్ ఎక్స్ మైనస్ సిక్స్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ ఎందుకంటే ఇది ఇటు సైడ్ వచ్చేస్తే జీరో ఇది సైడ్ ఇప్పుడు రివర్స్ రాస్తే టూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ టెన్ ఎక్స్ మైనస్ సిక్స్ ట్వ సిక్స్ హండ్రెడ్ ఈక్వల్ టు జీరో టూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ టెన్ ఎక్స్ మైనస్ సిక్స్ హండ్రెడ్ ఈక్వల్ టు జీరో ఇప్పుడు టూ కామన్ తీసినట్టయితే రిమైనింగ్ ఏమవుతుంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫైవ్ ఎక్స్ మైనస్ త్రీ హండ్రెడ్ ఓకే ఈక్వల్ టు జీరో అవుతుంది ఇదే మనకు కావాల్సినటువంటి వర్గ సమీకరణం చూడండి ఏ విధంగా చేసినాం ముందుగా చిన్న భుజాన్ని ఎక్స్ అనుకుంటాం రెండవ భుజం ఎక్స్ ప్లస్ ఫైవ్ అవుతుంది కారణం ఇరవై ఐదు సెంటీమీటర్లు ఇచ్చిండు రాసుకుంటాం పైతాగర సిద్ధాంతం ప్రకారం మనకి ఇరవై ఐదు స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ ఫైవ్ హోల్ స్క్వేర్ ఆరు వందల ఇరవై ఐదు ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ట్వంటీ ఫైవ్ ప్లస్ టెన్ ఎక్స్ సో టూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ట్వంటీ ఫైవ్ ప్లస్ టెన్ ఎక్స్ మైనస్ సిక్స్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ ఈక్వల్ టు జీరో సూక్ష్మీకరించినట్టయితే మనకి ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫైవ్ ఎక్స్ మైనస్ త్రీ హండ్రెడ్ ఈక్వల్ జీరో వచ్చింది నెక్స్ట్ది రెండో క్వశ్చన్ ఏమి ఇచ్చినట్టే ఈ కింది వాటిలో వర్గ సమీకరణాలు ఏవో పరిశీలించండి మనకి ఇటువంటి క్వశ్చన్స్ రీజనింగ్ ప్రూఫ్ కారణాంక కారణాలు తెలపండి అనేటటువంటి దాంట్లో మనకి రావడానికి అవకాశం ఉంది ఇది వర్గ సమీకరణ అవుతుంది అని జ్యోతి అన్నది మీరు ఆమెతో ఏకీభవిస్తారా లేదా రమేష్ అన్నాడు నువ్వు అతనితో ఏకీభవిస్తావా అని కూడా అడగవచ్చు ఇటువంటి క్వశ్చన్ ఇచ్చి సో మనం ఏ విధంగా చేయాలనో కొన్ని చూద్దాం మిగతా ప్రాబ్లమ్స్ మీరు చేసుకోగలుగుతారని అనుకుంటున్నాను సో ఫస్ట్ లెక్క అయితే ఎక్స్ మైనస్ టూ హోల్ స్క్వేర్ ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్ టు టూ ఎక్స్ మైనస్ త్రీ సో రైట్ సైడ్ చూసినట్టయితే టూ ఎక్స్ మైనస్ త్రీ ఉంది లెఫ్ట్ సైడ్ ఎక్స్ మైనస్ టూ హోల్ స్క్వేర్ ప్లస్ వన్ ఉంది ఎప్పుడైనా సరే మనము ప్రామాణిక రూపంలోకి మార్చాలి ప్రామాణిక రూపం అంటే గరిష్ట ఘాత పదం ముందుండాలి తర్వాత తక్కువ పరిమాణం ఉన్నటువంటి పదాలు ఉండాలి మరి ఇక్కడ రెండు పదాలకు వర్గం ఉంది ఇలా ఉన్నట్టయితే మనం చెప్పలేము కాబట్టి ముందుగా బ్రాకెట్ని విస్తరించాలి సో ఎక్స్ మైనస్ టూ హోల్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ స్క్వేర్ మైనస్ టూ ఇంటూ ఎక్స్ ఇంటూ టూ సో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ టూ ఏబి ప్లస్ వన్ ఇజ్ ఈక్వల్ టు టూ ఎక్స్ మైనస్ త్రీ నెక్స్ట్ ఇది ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫోర్ మైనస్ ఫోర్ ఎక్స్ ప్లస్ వన్ నెక్స్ట్ ఇది రైట్ సైడ్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ వచ్చేసి మైనస్ టూ ఎక్స్ ప్లస్ త్రీ ఈక్వల్ టు జీరో లెఫ్ట్ రైట్ సైడ్ మొత్తం కూడా జీరో అవుతుంది ఈ రెండు పదాలు కూడా లెఫ్ట్ సైడ్ వచ్చేసినాయి మైనస్ టూ ఎక్స్ ప్లస్ త్రీ అయింది ఇప్పుడు గరిష్ట ఘాత పదం ఎక్స్ స్క్వేర్ నెక్స్ట్ ఎక్స్ పదాలు రెండు ఉన్నాయి మైనస్ ఫోర్ ఎక్స్ మైనస్ టూ ఎక్స్ సమ్ చేస్తే మైనస్ సిక్స్ ఎక్స్ స్థిరాంకాలు ప్లస్ ఫోర్ ప్లస్ వన్ ప్లస్ త్రీ సో ఆన్సర్ ప్లస్ ఎయిట్ అవుతుంది సో జీరో సో ఎక్స్ స్క్వేర్ మైనస్ సిక్స్ ఎక్స్ ప్లస్ ఎయిట్ ఈక్వల్ టు జీరో వచ్చింది కాబట్టి ఇది వర్గ సమీకరణం అవుతుంది అంటే ఇచ్చినటువంటి దాంట్లో బ్రాకెట్లో ఉన్నట్టయితే ముందుగా విస్తరించాలి విస్తరించిన తర్వాత మనం ఏం చేయాలంటే దాని యొక్క పరిమాణం గరిష్ట పరిమాణం రెండు ఉన్నట్టయితే అది వర్గ బహుప వర్గ సమీకరణం అవుతుంది అని రాయాలి ఓకేనా నెక్స్ట్ రెండో క్వశ్చన్ చూద్దాం ఇప్పుడు ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ వన్ ప్లస్ ఎయిట్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ టూ ఇంటూ ఎక్స్ మైనస్ టూ మరొకసారి అబ్జర్వ్ చేయండి క్వశ్చన్ను ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ వన్ ఏమవుతుంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఓకే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ ఎయిట్ రైట్ సైడ్ ఏమవుతుంది ఎక్స్ ప్లస్ టూ ఇంటూ ఎక్స్ మైనస్ టూ అంటే ఎలా ఉంది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్ములా ప్రకారం ఉంది అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బి స్క్వేర్ అంటే టూ స్క్వేర్ ఓకే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ నెక్స్ట్ ఇది ఇక కుడివైపు ఉన్నటువంటి పదాలన్నీ కూడా ఇడంవైపు వస్తున్నాయి సో గుర్తులు మారుతాయి మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఫోర్ రైట్ సైడ్ వస్తే ప్లస్ ఫోర్ ఈక్వల్ టు జీరో ఇప్పుడు ఏమైనా క్యాన్సల్ అవుతుందా చూడండి ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ క్యాన్సల్ ఎక్స్ ప్లస్ ఎయిట్ ప్లస్ ఫోర్ ఎయిట్ ప్లస్ ఫోర్ ఎంత చెప్పండి ట్వెల్వ్ ఎక్స్ ప్లస్ టువెల్వ్ ఈక్వల్ టు జీరో సో ఎక్స్ ప్లస్ టువెల్వ్ ఈక్వల్ టు జీరో అయింది కాబట్టి ఇది వర్గ సమీకరణ అవుతుందా కాదు ఎందుకంటే ఇది రేకీయ సమీకరణం అవుతుంది గరిష్ట ఘాతం ఒకటి ఉంది కాబట్టి ఇది రేకీయ సమీకరణం అవుతుంది ఓకేనా నెక్స్ట్ ఇది మరి మిగతా ప్రాబ్లమ్స్ త్రీ అండ్ ఫోర్ ప్రాబ్లమ్స్ కూడా సేమ్ ఇలాగే ఉంటుంది ఇక్కడ కూడా అంత ఎక్స్ టు ఓల్ క్యూబ్ అంటే మనం క్యూబ్ ఉంది కాబట్టి తొందరలోనే అది వర్గ సమీకరణం కాదు అని చెప్పరాదు చూడండి అది కూడా చూద్దాం సో ఏ ప్లస్ బి ఓల్ క్యూబ్ ప్రాబ్లం ప్రకారం ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ అంటే టూ క్యూబ్ ప్లస్ త్రీ ఇంటూ ఎక్స్ ఇంటూ టూ అంటే సిక్స్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ టూ సో ఇట్ సైడ్ ఎక్స్క్యూబ్ మైనస్ ఫోర్ సో ఎక్స్ క్యూబ్ ఎక్స్క్యూబ్ క్యాన్సిల్ అవుతుంది ఇక్కడ రిమైనింగ్ ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఉంటుంది కాబట్టి ఇది వర్గ అవుతుంది ఓకేనా ఇది కూడా అట్లా చేయండి నెక్స్ట్ అట్లా ఎక్సైజ్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ కింద ఇచ్చినటువంటి లెక్కలన్నీ కూడా వర్గసంకరణాలు అవుతాయా కాదో పరిశీలించండి ఓకేనా అలాగే కింది ఒకవేళ వర్గ సంకరణలకి అయినట్టయితే రాయండి మనకి రెండో లెక్క కానీ ఇవి ఒకటో లెక్క కానీ వచ్చే అవకాశం ఉంటుంది సో ఇవి కూడా మనకి ఇంపార్టెంటే సో ఇవి కొంచెం మనకి రావడానికి అవకాశం ఉన్నటువంటి సో ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కూడా కారణాంక పద్ధతిలో కూడా మూలాలను ఏ విధంగా తెలుసుకోవచ్చో నేర్చుకుందాం థ్యాంక్ యూ